తాడేపల్లి కొంపలో ఒక ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు. అతని పేరు సజ్జల. సజ్జలని పిలిచి చితక బాదాడు. సజ్జల అనుకున్నాడు, ఇదేమి బాధరా బాబు, ఎందుకు కొడుతున్నాడా అని. జగన్ ఆ సజ్జలని బాధిన తర్వాత సజ్జల మెల్లిగా, సార్ ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నాడు. అసలు చంద్రయాన్ 3కి ఆ పేరు ఎలా వచ్చింది? అధికారంలో ఉంది మనం, చంద్రబాబు నాయుడు గారు కదా అని అన్నాడు. ఈ సైకో జగన్, ఇస్రోల్కి ఫోన్ చేయి, అది చంద్రయాన్ కాదు జగన్యాన్ అని పేరు పెట్టమని చెప్పు, లేదంటే ఇస్రోకి జేసీబీ పంపిస్తాను అని సజ్జలకు చెప్పాడంట. అప్పుడు ఆ సజ్జల అన్నాడు, సార్ ఇస్రోకి పొరపాటుగా జేసీబీ పంపిస్తే శాశ్వతంగా మీరు నేను చిప్పకూడు తింటాం ఖాయం. సైకో జగన్ పాలనలో బడిలో ఉన్న ఉపాధ్యాయులకి భద్రత లేదు, పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి భద్రత లేదు, చివరికి అంగన్వాడీ టీచర్ కూడా భద్రత లేని పరిస్థితి. పెద్ద సైకోని చూసి ఊరికొక చిన్న సైకో తయారయ్యాడు. బాబాయ్ గొడ్డల పోటు గుర్తుంది కదా, బాబాయ్ గొడ్డల పోటుని ఆదర్శంగా తీసుకుని విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గంలో ఒక ఉపాధ్యాయుడిని వైకాపా నాయకులు అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. పాపం ఎంతో మంచి పేరున్న కృష్ణం మాస్టర్ గారిని ఏకంగా బొలేరుతో గుద్ది గెడ్డపారు తీసుకుని కొట్టి కళ్ళు కూడా పొడిచి చంపేశారు. ఆ కుటుంబానికి ఈ వేదికగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, 9 నెలలు ఓపిక పట్టండి, ఆ వైకాపా నాయకుల్ని తర్మి తర్మి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు, ఇంకొక పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడున్న దళిత ఎస్ఐ పైన దాడి చేశాడు. సూలూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తుంటే అక్కడున్న రౌడీ షీటర్ వైకాపా నాయకుడు సునీల్ రెడ్డి వెళ్లి ఏకంగా ఎస్ఐ గారి పైన దాడి చేస్తాడు, తిప్పి ఎస్ఐ గారి పైన కేసు పెడతాడు ఈ వైకాపా నాయకుడు. ఇంకా పోలీస్ సోదరులకి రక్షణ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమంటున్నాం.